ఆలోచనమ్మా, ఏమి రాత రాసుకుంటేవమ్మా. అనే కాదమ్మా, అప్పుడప్పుడు తిండి మీద కూడా ధ్యాస పెడుతుండు. అత్తమ్మా, అన్నం పాసిపోయినట్టుంది. అయితే పాసిపోయిందని పడేసుకుంటామా? ఇష్టం చేసుకుని తింటే అదే పరమానం లెక్కనిపిస్తుంది. పాసిపోయిన అన్నాన్ని కాదు, పెట్టుకొచ్చిన మనసును చూడు. పిచ్చి పిచ్చి కథలు పడకుండా తొందరగా తినేసిరా. ఇంట్లో ఎక్కడ పని అక్కడనే ఉంది. అయినా ఇప్పుడు తినే ఈ అన్నం ఎల్లకాలం నీ కాకుంటాదే. తిను తిను. మైనావతి, ఓ మైనావతి, ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? అమ్మా నిన్నేమన్నాదా, అందుకే రంది పడుతున్నవా? ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? నాకు తెలుసును మైనావతి, నా తల్లి మనసింత గొప్పదేనని. తొందర పడి తను మాటలు అన్న, చేసిన తప్పు దిద్దుకుంటదని. ఇంటి కోడలిగా నీకు ఎన్నడు కంట నీరు ఇక రానే రావు. కష్టాలన్నవి నిన్ను చేరవు, మనదెంత భాగ్యమో. ఓ నా మైనావతి, మన బ్రతుకంతా స్వర్గం. ఓ నా మైనావతి. దీని సంగతి, దీని బలపు సంగతి. మైనావతి, అమ్మా మైనావతి. ఆ వస్తున్నానంతయ్య.
బాధపెట్టుట ఇష్టం లేక అత్తను ఎదిరించాలేక కష్టాలను మోయాలేక మైనావతి సతమతమైతుంటోరన్నా కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్న మైనావతి సతమతమైతుంటోరన్నా కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్న మైనావతి వస్తే దరిద్రం దానా ఆ వస్తున్నానత్తయ్యా ఏమే పొయ్యి మీద పాలు పెట్టి ఏడిపోయావే ఉన్న పాలన్నీ పొంగి పొయ్యి పాలైనయి ఇంత కౌరం ఎందుకే ఏస్తపడితే తంతున్నాగానే గిన్నెలు కడుక్కొద్దామని ఇప్పుడే బయటికి వెళ్ళినాను అత్తయ్య గిన్నెలు కడకరానికి పోయినవో నీ వన్న సిన్నెలు ఎవరికన్నా పెట్టనీకి పోయినవో ఏముంది నా కొడుకునైతే గుప్పిట్లో పెట్టుకున్నావు అత్తయ్య నువ్వు నన్ను ఎన్ని కష్టాలన్నా పెట్టు భరించుకుంటా కానీ నా మీద తప్పుడు నింద లేకండి అత్తయ్య నేను భరించలేను ఏమే నోరేమో బాగలేస్తుంది సొక్కమైన దానికి వేషం ఎట్లాస్తానే ఇవాళ నోరు లేపిన దానివి రేపింకేమన్నా లేపుతావు నిన్ను ఇట్లా కాదే ఎట్లా దాపురించినవే నాగండానా నా కొడుకు గండానా మంచి మంచోళ్లకు సావస్తుంది నీకొస్తలేదేమే నువ్వు చస్తేనే ఏంటి దరిద్రం పోతుందే ఓవే పోయి నా తానానికి నీళ్లు తోడుకో మైనావతి ఓ మైనావతి అయ్యో అయ్యో ఎంత పని చేసినవే బంగారం లాంటి బొక్కెల బాయిలో పడేసినావు కదే నాకు తెలుసులే నువ్వు నా కొంప కొల్లెరికే వచ్చినవని ఎంత పని నాకు గుర్తెత్తలేదేమే మైనావతి